హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ విహారీ. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మొత్తం వీడియో చూడండి. 140 కోట్ల మంది ప్రజల ఆశల్ని, వాళ్ళ కలల్ని నిజం చేస్తూ నిన్న రోహిత్ సేన మ్యాచ్ గెలిచింది, వరల్డ్ కప్ గెలిచింది. ఇండియా ఇండియా, ప్రతి భారతీయుడు గర్వపడే గొప్ప క్షణం నిన్న వరల్డ్ కప్ గెలిచింది ఇండియా. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం నరాలు దిగే ఉత్కంఠతో మ్యాచ్ అయితే బీభత్సం, బీభత్సం అంటే బీభత్సం, సూపర్ ఉన్నది. క్లాస్ అండ్ బ్యాటింగ్ చేసేదాకా అసలు ఇండియా వరల్డ్ కప్ గెలుస్తుందని ఎవరు ఊహించని కూడా ఊహించలే. ఎప్పుడైతే క్లాస్ అండ్ అవుట్ అయిందో అప్పుడు మాత్రం ఇండియాకు ఓకే కొట్టొచ్చు అని చిన్న చిన్న ఆశలు చిగురించినాయి. ఎప్పుడైతే డేవిడ్ మిల్లర్ క్యాచ్ సూర్యకుమార్ యాదవ్ పట్టిండో ఇక అప్పుడు షురూ సంబరాలు షురూ అయినాయి. ఇండియా వరల్డ్ కప్ కొట్టింది, అసలు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా వరల్డ్ కప్ తీసుకొచ్చింది. రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి ఇదే లాస్ట్ వరల్డ్ కప్, అది వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. టీమిండియా సమిష్టిగా ఒక టీమ్ ఎఫర్ట్ పెట్టి వరల్డ్ కప్ని ఎక్కడం జరిగింది. చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్క భారతీయుడి కళ నెరవేరింది. విరాట్ కోహ్లీ ఎన్ని మ్యాచ్లలో ఫెయిల్ అయినా కూడా ఫైనల్లో మాత్రం ఖచ్చితంగా కొడతారనుకున్నాం. అట్లనే ఫస్ట్ ఓవర్లో 3 ఫోర్లు కొట్టిండు. కాకపోతే ఇటు సైడ్ రోహిత్ శర్మ పంత్ అవుట్ అయ్యేసరికి కొంచెం స్లో డౌన్ చేసిండు బ్యాటింగ్, కానీ చివరి వరకు ఉండి దాదాపు 18 ఓవర్ వరకు ఉండి కూడా మ్యాచ్ను తన భుజాల మీద తీసుకెళ్ళిండు. అక్షర్ పటేల్ కూడా చాలా గొప్ప ఇన్నింగ్స్ ఆడిండు. హార్దిక్ పాండ్యా వీళ్ళందరూ ఆడింది చిన్న చిన్న అయినా కూడా చాలా గొప్పగా ఒక మంచి స్కోర్ను ప్రత్యర్థులకు ఇచ్చి వాళ్ళను ఆ స్కోర్ లోపే కట్టడి చేసి చాలా అద్భుతం అంటే అద్భుతం. ఒక యుద్ధం చేసినట్టే ఇండియా నిన్న యుద్ధం చేసినట్టే మ్యాచ్ ఆడింది, గెలిచింది. చాలామంది చాలా చాలా ఎంతమంది భారతీయులు అసలు అందరు గర్వించదగిన క్షణం నిన్న మనం కళ్ళతో చూసినాం, మనం కన్నార చూసినామంటే మన అందరి అదృష్టం అది. ప్రతి ఒక్క ఇండియన్ ప్లేయర్ ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్ కంట్రోల్ చేసుకోలేదు, అసలు కంట్రోల్ చేసుకునే చేసుకోలేదు. అది ఎవరి వల్ల కాదు కూడా, అది అంటే వరల్డ్ కప్ అంటే ఎంతైనా ఇండియా వరల్డ్ ఛాంపియన్స్, ఛాంపియన్స్ అంటే ఛాంపియన్స్. దాదాపు 3 సార్లు కప్ రావాల్సింది, T20 మేజ్ రాలేదు, ODI వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళినాం అక్కడ రాలేదు, మళ్ళీ T20 వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళినాం అక్కడ రాలేదు. అన్నీ 6 నెలల గ్యాప్తోనే వచ్చినాయి. కానీ ఈసారి మాత్రం ఇండియా వరల్డ్ కప్ కొట్టింది. అంటే ఇండియా అంటే ఇండియా అంతే.